ప్రేక్షకులకు నమస్కారం ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది తేదీల్లో అంటే శనివారం ఆదివారం సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోగలరు అండి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సో ఈరోజు ఈ వీకెండ్ స్టాక్ మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అయింది ఓవరాల్గా ఈ వీక్లో బుక్స్ ఎలా పెరిగాయి లేదా ఎలా కొన్ని స్టాక్స్ పతనం అయ్యాయి అలాగే ఇండెక్స్లు ఎలా బిహేవ్ చేశాయి వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాము కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ముఖ్యంగా పోయిన వారంలో మనం బడ్జెట్ చూసాము సో బడ్జెట్ ఫస్ట్ ఫిబ్రవరి వచ్చింది సో కొంచెం పాజిటివ్ బడ్జెట్గా మనం చెప్పుకోవచ్చు ఓటన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ మేజర్గా మనము బడ్జెట్ సంబం బడ్జెట్లో ఎక్కువ అంశాలు అంటే ఎకనమిక్ గ్రో గ్రోత్కి దోహదపడేటట్లు బడ్జెట్ ఇవ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఈ వీక్లో మన మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చేటప్పటికి ఆర్బీఐ మీటింగు నిన్న గురువారం రోజున జరిగింది సో ఆ మీట్లో డెసిషన్ తీసుకోండి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు అంటే యాజ్ ఇట్ ఈస్గా కో మెయింటైన్ చేయడం జరిగింది సో ఇంకా మన బ్యాంక్స్ అన్నీ కూడా హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ దగ్గర అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ దగ్గర వాళ్ళు లాభాలు ఎక్కువ చేయటం మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని క్వార్టర్స్ నుంచి సో అదే హైయెస్ట్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ దగ్గర ఆర్బీఐ ఉంచడంతో ఆ లాభాలు అనేవి ఇంకా కొన్ని క్వార్టర్స్ వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి సో అలాంటిదే మనము పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మంచి లాభాలు ఆర్జించడం చాలా బ్యాంక్స్ ప్రైసెస్ అంటే స్టాక్ ప్రైసెస్ బాగా పెరగడం మనం గమనించాము ముఖ్యంగా మనము చూసినట్లయితే ఫస్ట్ ఇండెక్స్ గురించి మనం చూద్దాము సో ఇండెక్స్లో మెయిన్గా నిఫ్టీ కనుక మీరు చూసినట్లయితే నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి ఈ వారంలో దాదాపుగా ఒక ముప్పై పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ నష్టపోవడం జరిగింది అంటే సెవెంటీ సెవెంటీ వన్ పాయింట్స్ నిఫ్టీ నష్టపోవడం జరిగింది అట్లాగే బ్యాంక్ నిఫ్టీ మూడు వందల పాయింట్లు నష్టపోవడం మనం చూసాము అంటే ఓవరాల్గా కొంచెం కన్సాలిడేషన్ మార్కెట్స్గా చెప్పుకోవచ్చు ఈ వారం రోజుల్లో ఎందుకంటే మెయిన్గా పెద్ద ఈవెంట్స్ కోసం మార్కెట్స్ చాలా కాలం నుంచి వెయిట్ చేయటం అట్లాగే మన మార్కెట్స్లో మెజారిటీ అంటే చాలా ర్యాలీస్ ఈ మధ్యకాలంలో మనం చూసాము గత కొన్ని నెలల నుంచి సో ఒక ఈవెంట్స్ పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు జనరల్గా మార్కెట్స్ వాటి కోసం వెయిట్ చేయడము వాటి రియాక్షన్ అనేది మనం చూస్తూ ఉంటాము సో కొంత కన్సాలిడేషన్ రియాక్షన్ అనేది మనం ఈ మార్కెట్స్లో చూడటం జరిగింది ఓవరాల్గా సెక్టార్స్ కనుక చూస్తే అంటే ఇవి కేవలం పాయింట్ త్రీ నుంచి పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే తగ్గడం జరిగింది సో నెక్స్ట్ వీక్లో మేబీ ఫాలో ఆన్ ర్యాలీస్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీరు చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ మీరు చిన్నపాటి విక్స్ మీరు బాటంలో చూస్తున్నారు సో ఇక్కడ నిఫ్టీలో ఈ చిన్న విక్ అనేది ఫామ్ అయ్యి మార్కెట్స్ పైకి క్లోజ్ అవ్వడం చూస్తున్నాము సో ఓవరాల్గా మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ర్యాలీస్ ఉంటాయని చెప్తా చెప్పుకోవచ్చు సో ఇంకా ఏ ఇండెక్స్లు ఎక్కువ పెరిగాయి అది కనుక మనం గమనించినట్లయితే మెయిన్గా మీరు చూడొచ్చు ఇక్కడ ఈ వారంలో మెయిన్గా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేవి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి భారీగా లాభం పొందడం జరిగింది అట్లాగే హెల్త్ కేర్ కూడా ఈ వీక్లో మంచి లాభాలు ఆర్జించడం జరిగింది అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ ఇవి కూడా గత కొన్ని వారాల నుంచి మంచి ప్రాఫిట్స్ ఇస్తున్నాయి రిలయన్స్ కానీ లేకపోతే హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఇవన్నీ కూడా పెరగడం మనం గమనిస్తున్నాము ఆ సెక్టార్లో అట్లాగే నాలుగో సెక్టర్గా ఫార్మా రంగం అలాగే మీడియా మీడియాలో జీ టెలిఫిల్మ్స్ ఇవన్నీ కూడా బాగా రికవరీ అవ్వడంతో మీడియా సెక్టర్ కూడా బాగా లాభంలోకి వచ్చింది అట్లాగే ఎనర్జీ సెక్టర్ కూడా టూ పర్సెంట్ అట్లాగే రియాలిటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఇవన్నీ పెరగడం మనం గమనించవచ్చు సో బాగా నష్టపోయిన సెక్టార్లు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైవేట్ బ్యా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి ప్రైవేట్ సెక్టార్లో పర్టికులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ పడిపోవడంతో మనకి నెగిటివ్ రిటర్న్స్ అనేవి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కనిపిస్తున్నాయి సో ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకే కాకుండా దాంట్లో కొన్ని వేరే బ్యాంక్స్ని కూడా అంటే యాక్సిస్ బ్యాంకు వేరే ఇండస్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొంత స్తబ్దిగా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము సో మీరు ఇట్లా ఒక సెక్టార్లో మీరు మెయిన్గా చూసినప్పుడు మెయిన్గా మనకి ఈరోజు కూడా ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బాగా పెరిగాయి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కొద్ది మొత్తాల్లో పెరిగినప్పటికీ ఓవరాల్గా వీక్లో మాత్రం తగ్గటం మనం గమనించాం ఓకే నెక్స్ట్ మనము చూస్తే ఈ బ్యాంకింగ్ సెక్టర్లోనే అంటే రెండుగా డివిజన్ అయిపోయింది మార్కెట్ మార్కెట్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏమో పైకి వెళ్ళడం అలాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఏమో కింద రావడం చూస్తున్నాము ఇంకా వేరే రంగాలు కనుక చూసినట్లయితే అంటే బాగా తగ్గుముఖం పెట్టిన రంగాలు కనుక చూస్తే ఎఫ్ఎంసీజీ రంగం అట్లాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వటం ఈ వారంలో మనం గమనించవచ్చు సో మొత్తం మీద చూస్తే ఇండెక్స్లు ఇంకా వాటి ఉత్సాహాన్ని కోల్పోలేదని మనం చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా మనం ఇండెక్స్లు చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో కనుక చూసినప్పుడు ఇంకా మనకి స్టీమ్ ఉంది ఇండెక్స్లో అని మనకు అర్థమవుతుంది సో ఈరోజు క్యాండిల్ కూడా మనకు ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు కొంత చిన్నపాటి వీక్ కింద ఉండి అలాగే ఓవరాల్గా ఇండెక్స్ హైలో క్లోజ్ అయింది నిఫ్టీ సో ఇది మళ్ళీ మండే నుంచి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది అట్లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఫర్దర్గా ర్యాలీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి మెయిన్గా ఇక్కడ నుంచి మెయిన్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి లీడ్ చేస్తాయని మనం చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా రెండు కూడా కొంచెం కంఫర్టబుల్గానే క్లోజ్ అయినాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీక్లీ లో అయితే క్లోజ్ కాలేదు కొంత నెగిటివ్ రిటర్న్స్ ఉన్నప్పటికీ ఈ వీక్లో ఓవరాల్గా నెక్స్ట్ వీక్ నుంచి ఇంకొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు క్లియర్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు